మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓ డాక్టర్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. అయితే ఈ కేసులో నిందితులను పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ చిన్న క్లూ ఆధారంగా పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లాలోని ఖమ్మంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని డాక్టర్ వెంకటనారాయణ నడుపుతున్నాడు. ఇదే జిల్లాలోని అర్థవీడు మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన రజని, జగన్మోహన్ రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వైద్యం కోసం అప్పుడప్పుడు ఖమ్మంలో డాక్టర్ వెంకటనారాయణ నిర్వహించే ఆసుపత్రికి వచ్చేవారు ఈ దంపతులు. అయితే ఈ క్రమంలోనే డాక్టర్ వెంకటనారాయణతో రజనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. రజనీకి ఏర్పడిన వివాహేతర సంబంధం భర్త జగన్మోహన్ రెడ్డి తమ మధ్య అడ్డుగా ఉన్నాడని భావించారు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ప్లాన్ చేశారు. కిరాయి హంతకులతో జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు డాక్టర్ వెంకటనారాయణ రజని ప్లాన్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని 3 రోజుల క్రితం ఇంటి నుండి కిడ్నాప్ చేశారు. ఆత్మకూరులోని అటవీ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి హత్య చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డిని కిడ్నాప్ చేసిన సమయంలో ఉపయోగించిన వాహనంతో పాటు ఆ వాహనం ఎటువైపు వెళ్లిందనే విషయమై ఆరా తీశారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించేందుకు భార్య రజనిని పోలీసులు తీసుకెళ్లారు. రజనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ వెంకట నారాయణతో వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని ఆమె బయటపెట్టింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.